రెండు మూడు గంటల క్రిందట పవన్ కళ్యాణ్ తమ్ముడు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టడం, అర్జెంటుగా నాకు మెసేజ్ రావడం, కేవలం ఆయన మాటలో చూస్తుంటే వింటుంటే అసలు అనకూడని మాటలు ఆయన అంటూ, చెప్పకూడని మాటలు ఆయన చెప్తూ, ఆయన నిజమైన అంతరంగంలో ఉన్న ఆత్మను ఆయన చంపుకుంటున్నాడు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే నిజంగా చాలా ఇష్టం. ఎందుకంటే 2008లో మీకు ఇంతకుముందే చెప్పాను, ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్తే 30 నిమిషాలు నాతో కూర్చొని చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోయారు. ఫ్యూ మినిట్స్ అందరికీ చేతులేసి బ్లెస్సింగ్ ఇచ్చాను. కానీ ఈయనైతే 30-40 నిమిషాలు ఉండి, మీ లైఫే నాకు ఇన్స్పిరేషన్ సార్ పాల్ గారు, బొగ్గుల నుండి ప్రపంచానికి ఏ స్థాయికి వెళ్ళారు, మీ బుక్ చదివితే ఆశ్చర్యం కలుగుతుంది, మీ గురించి అనేక విషయాలు నేను నేర్చుకోవాలి, ప్రపంచంలో 1 ఎలాగయ్యారు అని చెప్తుంటే నేను ఎంతో ఆయన ప్రేమించాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నన్ను చూడగానే విఐపి రూమ్లో నుంచి లేచిపోయి ఆయన సీట్ నాకు ఇచ్చి, 3-5 మంత్రులు ఎంపీలు ఉంటుండగా, ఇంత గౌరవం ఇచ్చిన తమ్ముడి గురించి నేను ఇన్నిసార్లు మాట్లాడుతున్నానంటే ఎంత బాధగా ఉందో నేను చెప్పలేను. దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు, వింటున్న మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడం, ఆయన చనిపోయినంత వరకు బాధతోనే, ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు ఆయన బాధపడతాడు. బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మోసపోతున్నాడు. బీజేపీ గురించి ఆయనకు తెలిసా తెలియక ఆయన్ని ఎవరు నడిపిస్తున్నారు? కనీసం చిరంజీవి పార్టీ పెట్టే ముందు దేవుని ఆత్మతో నేను చెప్పాను, ఆయనకు 15-20 వస్తాయని. 18 వచ్చాయి. 15-20% వస్తుంది అన్నాను. 18% వచ్చింది. ఒక్క ఎంపీ సీటు గెలరు 42 అన్నాను, ఇంక్లూడింగ్ అల్లు అరవింద్ పేరుతో ఒక్క సీటు గెలవలేదు. ఆయన తెలుగు, ఆయన కాంగ్రెస్ ఏజెంటు, మరల కాంగ్రెస్ పార్టీలోనే విలీనం అయిపోతాడని చెప్పాను. 2008 ప్రెస్ క్లిప్పింగ్లు అన్నీ చూడండి, ఒకసారి కాదు దాదాపు 100 అన్నీ జరిగాయి. కనీసం ఆయన ఎంపీ పోస్ట్ మినిస్టర్ అయ్యి 100 సంపాదించుకున్నాడని అందరికీ తెలుసు, చిరంజీవి అయితే. పాపం పవన్ కళ్యాణ్కి 100 రూపాయలు కూడా బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఇవ్వల, కానీ మహామోసం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రిని చేస్తామని తమ్ముడు ఒక్కసారి ఆలోచించు. ఆంధ్ర రాష్ట్రంలో రాత్రి పగలు కష్టపడింది ఎవరు? కాపు నాయకుడు. ఆయన్ని కరియాపాకులాగా తీసేసి, నా శిష్యుడే, నా హోటల్కి వచ్చారు, అనేక సార్లు ప్రేయర్ కూడా చేయించుకున్నారు. 2008లో 2011లో మరల ఈ మధ్యను కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆయన తీసి పడేశారు. గోండాల్లాంటి వాళ్ళు, రౌడీలాంటి వాళ్ళు పెట్టడానికి, ఆయన మంచోడు, ఆయన ద్వారా పని అవ్వదు, కాపుడు, ఆడికే బ్రాహ్మణుడో లేకపోతే రాజులో ఎవరో అగ్రకోణంలో ఉన్నోళ్ళు, బాగా డబ్బు 100,000 కోట్లు ఉన్నోళ్ళు కావాలి బీజేపీకి. బీసీలు, కాపులు, దళితులు అవసరం లేదు వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ నీకు పదవి సీఎం ఇస్తుందంటే నువ్వు నమ్ముతావు? వాళ్ళకి 1% రాలేదే. నువ్వు 2019లో మాయావతితోని సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు వారి వ్యతిరేక పార్టీలతో కలిసినప్పుడు ఎంత ఘోరంగా వాళ్ళు తిట్టావు, దూషించావు. కమ్యూనల్ పార్టీ, నా భార్య క్రైస్తవురాలు, నా కూతురు క్రైస్తవురాలంటే 100,000 లక్షల మంది నీ ఫ్యాన్స్ నిన్ను ఫాలో అయ్యారే, పొగిడారే. ఇప్పుడు 100లో 20-30 రోజులు సీఎం చేసిన కొడుకు తప్ప, ఆ ఫార్మర్ ఎమ్మెల్యే మినిస్టర్ స్పీకర్, ఆయనకు వాళ్ళ తండ్రి నాకెంతో, నా దగ్గరకు వచ్చి ఈ మధ్య 2019లో నా దగ్గరకు వచ్చిన ఆశీర్వాదాలు, నా ఆఫీస్కి వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇంకెందుకు పేర్లు చెప్పడం? ఎక్స్ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు గారు, వాళ్ళ కొడుకు ఇచ్చిన సలహాలు నువ్వు విని నువ్వు నష్టపోతున్నావు. వద్దు, చూడు, 70 సంవత్సరాల వయసున్న దేశంలోనే 1 అయిన రజనీకాంత్ నాకు ఈ రాజకీయాలు వద్దు అని వదిలేసుకున్నాడు. నేను కూడా 2014
కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాను? 2006లో ఆయన బ్లాక్ లిస్ట్లో ఉండేటప్పుడు మోదీ గారు గంటలు నా దగ్గరకు వచ్చి నాతో కూర్చొని బ్రతిమాలుకొని ముఖ్యమంత్రిగా 2 గంటల మీటింగ్ పెట్టి నేను ఆయనకు బొకే ఇవ్వలే, సాల్ కప్పలే, ఆయన నాకు బొకేలు ఇచ్చారు. అంత పెద్ద ఆయన. నేను ఎప్పుడు నడ్డాజీ గారికి కానీ అమిత్ షా గారితో 9 మీటింగ్లు అయ్యి నేను ఎప్పుడు ఒక బొకే ఒక సాల్ కప్పలే, ఆయన నాకు కప్పారు. ఆయన నన్ను ఆనర్ చేశారు, వారు నన్ను గౌరవించారు. చేతులేసి నడ్డాజీ గారిని బీజేపీ ప్రెసిడెంట్ చేయమని ప్రేయర్ చేశా. పెద్దిరెడ్డి గారు, రూపాల మినిస్టర్ గారు ఉంటుండగా. ఇంకా ఎన్ని చెప్పాలి, అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇచ్చిన వాగ్దానం ఒక్కటి నెరవేర్చలేదు బీజేపీ వాళ్ళు. నీకు ఒక్క వాగ్దానం వాళ్ళకున్నది 1%. ఓకే, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలామంది వాళ్ళ పార్టీలో కలిసిపోయారు. ఓకే, సీఎం రమేష్లు వాళ్ళు ఎందుకు కలిశారు? 1000 కోట్లు దోచుకున్న డబ్బు కాపాడడం కొరకు, జైలుకి వెళ్లకుండా ఉండడం కొరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేను హిందువుణ్ణి అని క్రీస్తుని క్రైస్తవుల్ని ఘోరంగా తిడుతున్నారు? ఆలోచించు. ఆయన కూడా ఓటుకున్న నోటు కేసులో రేపో మాపో జైలుకి వెళ్ళబోతున్నారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన మాటలు, బజరంగ దళాలు చెప్పిన మాటలు విని ఆ వైస్ ప్రెసిడెంట్, పాపం ఆయన ఉన్నారు కదా, తెలుసు కదా నీకంతానా, ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, ఆయన మనుషులు వీళ్ళంతానా, ఆ జడ్జిలు వీళ్ళు వాళ్ళు పెద్దలు అందరూ ఆయన చెప్పి కాంప్రమైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీజేపీని పాడుతున్న బీజేపీ మోదీ గారిని తిట్టి నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతానని తిట్టినప్పుడు, తిరిగినప్పుడు 2019లో ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు తెలంగాణలో భూస్థాపితం, ఆంధ్రాలో భూస్థాపితం అయిపోతాడని అన్నారు. కొంతమంది నన్ను ఆయన సపోర్ట్ చేస్తున్నాను అని అనుమానించారు, ఎందుకంటే ఆయన 38 నా ఫారాలు కొట్టేసి మోసం చేసి దొంగ ఏజెంట్లు పెట్టి నాకు హెలికాప్టర్ గుర్తు ఇప్పించి తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ తేలే. అందుకే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని బయట పెడుతున్నాను. ఎందుకు, నాకు గతి లేక నేను రాజకీయాల్లోకి 2019లో వచ్చా, కానీ 3 నెలలే ఉన్నారు. జనవరి 7ని అనౌన్స్ చేశాను, ఏప్రిల్ 11 ఎలక్షన్. ఆ 3 నెలల్లో తల్లిని చూడడానికి దేవుడు పంపాడేమో, 22 రోజులు హాస్పిటల్లో మా మదర్ ఉండి, లేకపోతే నేను మా మదర్ చనిపోయినప్పుడు ఉండలేకపోదును, 22 రోజులు గడిపా. ఇంకొక 4 రోజులు ఆ ఎలక్షన్ సింబల్ బాయ్కట్ చేసి కేవలం 6 రోజులు మాత్రమే నరసాపూర్లో ఉన్నా. 6 రోజులకు ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా చరిత్రలో? ఎన్టీ రామారావు గారు లాంటి వారికే 9 నెలలు పట్టింది. చిరంజీవి మీ అన్నకే 2 సంవత్సరాల ప్రిపరేషను, 9 నెలలు డే అండ్ నైట్, మీరు నువ్వు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నాను సీరియస్గానా? ఇది రైట్ టైం, సూపర్ వాక్యూమ్. ఆంధ్ర రాష్ట్రంలో 4 లక్షల కోట్ల అప్పు ఉంది, నువ్వు తీర్చగలవా? చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారే కానీ తీర్చగలరా? ఇప్పుడు జగన్ కనీసం శాలరీలైనా నవరత్నాలైనా చేయగలుగుతున్నాడా? అందుకనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ లీడర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు నన్ను కాల్ చేస్తున్నారు. తిరుపతి నుంచి చింతామోహన్ రావు 6 టైమ్ ఎంపీ అట, ఆయన ఎవరో నాకు తెలియదు. 1 ఇయర్ నుంచి 3-4 సార్లు కాల్ చేశారు, నేను ఆయనతో మాట్లాడాను, సార్ మీరే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని పేరు ఆయన ఒక్కరిదే చెప్తున్నాను, పర్మిషన్ తీసుకున్నాను కనుక. 100 మంది నాకు కాల్ చేశారు. అలాంటి వారు ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, లీడర్సు, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ వారు కూడానా, ఎందుకంటే వాళ్ళ స్కాలర్స్, తెలివైన వాళ్ళు, ప్రొఫెసర్స్ కూడానా. ఎందుకు, వాళ్ళకి తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది 4 లక్షల కోట్లు. ఇప్పుడు ఇంకా ఇంకొక 2-3 సంవత్సరాలు వదిలిస్తే 6 లక్షల కోట్లు. తమ్ముడు, నువ్వు ఎక్కడి నుంచి డబ్బు తెస్తావు? నువ్వు నిజంగా సేవ చేయాలంటే బీజేపీ గెలవదు ఆంధ్రాలో, దేశం అంతా ఓడిపోతుంది, ఆంధ్రాలో ఎలా గెలుస్తుంది? తెలంగాణలో ఎందుకు గెలిచిందంటే కేసీఆర్ గారు ఫెయిల్యూర్స్. 7 సంవత్సరాలు ఇన్కంబెన్సీ వారు చేశారు, 6 కూడా అనేక సేవలు చేశారు, కానీ 10 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ కూడా ఉండదు. కాంగ్రెస్ 8 సంవత్సరాలు ఉంది, 10 సంవత్సరాలు. ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలు, కానీ ఆపోజిషన్ లేకుండా ఈడీలకు భయపడి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐలకు భయపడి, వాళ్ళ థ్రెట్స్కి భయపడి, రాజకీయ నాయకులు అందరంటే దోచుకున్నోలే కదా, ఇచ్చినోడు ఒకడైనా ఉన్నాడు 100లో, అందరూ దోచుకున్నోలే. 100 కోట్లు ఖర్చు పెట్టడం, 1000 కోట్లు దోచుకోవడం,
అందుకనే నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఒకరు. అట్లా మరి నేనెందుకు వస్తున్నాను? ప్రాణాపాయం ఉన్నప్పటికీ దేశాన్ని ఎవరో ఒకరు కాపాడాలి కదా. గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఒక లాయర్ వచ్చి బ్రిటిష్ నుంచి వాళ్ళని రక్షించాడు కదా. యేసు ప్రభుకి గతి లేక ఎరుకోకుండా వెళ్ళవలసి వచ్చింది కదా, దేవుడయుండి మానవుడిగా వచ్చి. అంత గొప్ప యేసు ప్రభువే సిలువేయబడినప్పుడు రా దేశములో 140 కోట్ల మంది సఫర్ అవుతున్నారు. నిరుద్యోగులు, రైతులు, ఆత్మహత్య చేసుకు మహిళలు, అభివృద్ధి లేదు. ఎక్కడ దేశం అంతా నాశనం అయిపోయింది, అప్పులు పాలైపోయింది. ఎన్నిసార్లు చెప్పాను, ఆరు సంవత్సరాల్లో మోదీ గారు చేసిన అప్పు కాంగ్రెస్ 60 సంవత్సరాల్లో చేయలేదు. తమ్ముడు నువ్వు ఎకనామిక్స్ చదువుకో, పోస్ట్ మ్యాన్ అంటావో పోస్ట్ మ్యాన్ కొడుకు అంటావో, ఎడ్యుకేషన్ అనేది ఏదో డిగ్రీలు కాదు, ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. నేనున్న దేశంలో ఇప్పుడు తెల్లవారు 5-6 అయింది, అయినప్పటికీ ఎందుకు మాట్లాడుతున్నాను ఇంత బాధతో? మోకరించి ప్రార్థన చేశా, అయ్యో క్రైస్తవుల మధ్య, మహమ్మదీయుల మధ్య, హైందువుల మధ్య చిచ్చు పెట్టడమే బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ లక్ష్యం. అభివృద్ధి కాదు, అభివృద్ధి అని నేను నమ్మి బ్లాక్ లిస్టులో ఉన్న మోదీ గారిని విడిపించి అడుగు. మోదీ గారు బతుకున్నారు కదా, బుష్ గారు బతుకున్నారు కదా, ఒబామా గారు బతుకున్నారు కదా, అమిత్ షా గారు బతుకున్నారు కదా. అమిత్ షా గారు నాకు మినిస్టర్ పదవి ఆఫర్ ఇచ్చారు 2014-15-16. ఎవరున్నారు ఆ క్రూమ్లో? పెద్దిరెడ్డి గారు ఉన్నారు, పురుషోత్తం రూపాల ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఉన్నారు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ తమిళనాడు ఆయన ఉన్నారు, చౌదరి గారు. ఎందుకు తీసుకోలే? కర్ణాటక లీడర్స్ ఎంతో గౌరవం ఇచ్చారు, ఎంతో మర్యాద. తీసుకుందామని కూడా ఆలోచించే కండిషన్లకు ఒప్పుకోలే. కమ్యూనల్ అజెండాని మార్చలేదు వాళ్ళు. ఏంటి కమ్యూనల్ అజెండా? నువ్వు బీజేపీని అంటున్నావు. చర్చిల మీద అటాక్ అయితే, మసీదుల మీద అటాక్ అయితే ప్రపంచం కాలిపోతుంది. నీకు ఏమైనా తెలుసా, ఈ 7 సంవత్సరాలు ఎన్ని వేల చర్చిలను తగలబెట్టారో భారతదేశంలో? దాదాపు 30 రాష్ట్రాల్లో 30 లక్షల మంది క్రైస్తవుల్ని మరలా గర్వాపసి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా క్రిస్టియన్గా పుట్టాడని గర్వాపసి పెట్టి హిందూ మతంలో చేర్చారో. లాస్ట్ వీక్ బీజేపీ సీనియర్ నేత ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్పారు, జగన్ హిందువుడు అని, హిందూ మతానికి సపోర్ట్ చేస్తున్నాడని. తప్పదు ఆయనకి, 32 కేసులు ఉన్నాయి. ఓకే, ఆయన ఇష్టం అది. దాని గురించి ఆయన దాడులు 142 చేయించాడంటే నేను నిమిషం నమ్మను. ఎస్, ఆయన ఫెయిల్ అయిపోయాడు, డబ్బు తేలేకపోతున్నాడు, నవరత్నాలు చేయలేకపోతున్నాడు. పాపం ఎక్కడి నుంచి చేస్తాడు? నువ్వే అక్కడ చేయి, చంద్రబాబు నాయుడు గారే తెలివైన ఆయనే చేయలేకపోతే. బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా, ఇస్తుందా? 6 నెలల ముందు ఇస్తారేమో. ఇప్పుడు నువ్వు తిరుపతిలో కంటెస్ట్ చేయకుండా వాళ్ళేదో ముఖ్యమంత్రి నిన్ను చేస్తారని 2024లో వారికి అమ్ముడుపోతావా? నీ ఫ్యాన్స్ని అమ్మేస్తావా? ఎంత ఘోరం తమ్ముడు, ఒక్కసారి ఆలోచించు. రజనీకాంత్లాగా ప్రార్థన చెయ్యి. నాకిష్టం లేదు రాజకీయంలో రావడం. ఎందుకు వస్తున్నాను? ప్రాణాపాయం ఉన్నా మరలా జైల్లో పెడతారన్న నేను తప్ప. ఆ స్టాలిన్ గారు అదే అన్నారు, కేజ్రీవాల్ గారు అదే అన్నారు, కాంగ్రెస్ లీడర్స్ అహ్మద్ పటేల్, ఇప్పుడు బ్రతికున్న పెద్దలందరూ, అంతవరకే కపిల్ సిబ్బల్ గారు, పేర్లు చెప్పలేను. వారు అందరూ ఎందుకు అంటున్నారు, ఎందుకు చెప్తున్నాను వారి పేర్లు? కేఏపాల్ గారు చూడు, నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంతమంది స్కాలర్స్ అంటున్నారు నా ఫేస్బుక్ కామెంట్లో, సార్ యూ విల్ బి ద బెస్ట్ అపోజిషన్ లీడర్ ఫర్ మోదీ ఇన్ ద పార్లమెంట్. నేను యోగ్యుడిని కాదు, నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు, దేశాన్ని కాపాడాలి. చైనా ఆక్యుపై చేసేస్తుంది, చైనాను ఫినిష్ చేసి అమెరికా కంటే అగ్రరాజ్యంగా చేసే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. 2,700 బిలియనీర్లలో ఒక్కరు నాకు శత్రువులు లేరు, ప్రతి ఒక్కరూ నా ఆశీస్సులు తీసుకున్నవారే, ఇంకా తీసుకోలేని వారు కూడా తీసుకుంటారు. అందుకే ఈ 2 సంవత్సరాలు నేను కృషి చేసి ఏప్రిల్ మేలో వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు 100% వస్తాను. వచ్చే ఫిబ్రవరిలో నుండే మా ఫాలోవర్స్ అందరూ, ఇప్పటికి జాయిన్ అవుతున్న వారందరూ 7303-782-783 అనుకుంటా నెంబరు, ఆ స్క్రీన్లో పెడతారు, మరొకసారి చూడండి.
ఆ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్న వారు, ప్రతి ఒక్కరు వన్ మీరు ఇవ్వండి మిస్ కాల్. 100 మందితో ఇప్పించండి, రోజు కాల్ బిజీగా ఉంటే ఇవ్వండి. ఎందుకు, ఫిబ్రవరి 1 నుండే మా టీమ్స్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు మా జనరల్ సెక్రటరీ, మా ట్రెజరర్, మా టీమ్స్ వచ్చేస్తున్నాయి మీ దగ్గరికి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి ప్రజాశాంతి పార్టీలో. ప్రొఫెసర్సు, స్కాలర్సు, లీడర్సు అందరూ రండి. ముఖ్యంగా యూత్, తెలివైన వారు, చదువున్నవారు, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, ఉద్యోగాలు కావాలన్న వారు, కంపెనీలు పెట్టాలని. 100 బిలియన్ అన్నాను, 100 ట్రిలియన్లు అంటే 1000 రూపాయల్లో 1 రూపాయి తీసుకొస్తే 7 లక్షల కోట్లు మన రాష్ట్రం అప్పులు. 4-5 లక్షల కోట్లు తీరిపోద్ది, 2 లక్షల కోట్లు ఎక్స్ట్రా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, డొనేషన్స్ తీసుకొచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను, దేశాన్ని కాపాడగలం. తమ్ముడు, 1000 మంది 1 సంవత్సరంలో 15 మంది క్రైస్తవులు ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు తేకూడదని. ఎప్పుడో పాస్టర్ ప్రవీణ్ 5-7 సంవత్సరాల కింద తిట్టిన మాటలు, ఆడు తిట్టడం నా తప్పే, చట్ట విరుద్ధం, బైబిల్ విరుద్ధం, క్రీస్తు విరుద్ధం, ఇతర విగ్రహాల్ని నేను కాల్తో తన్నానంటూ దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అప్పుడు ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నాను. కానీ అది రాజకీయంగా రామతీర్థం నుంచి తిరుపతి దాకా వాడుకుంటున్నారు బీజేపీ తమ్ముడు. అందరూ సరెండర్ అయిపోయారు బీజేపీకి, మమతా బెనర్జీ తప్ప. తెలంగాణలో కేసీఆర్ సరెండర్ అయిపోయారు, తమిళనాడులో జయలలిత సరెండర్ అయిపోయింది, ఢిల్లీలో కేజ్రీవాల్ 90% సరెండర్ అయిపోయాడు, మాయావతి, అఖిలేష్ యాదవ్లు సరెండర్ అయిపోయారు, లాలూ ప్రసాద్ జైలుకి వెళ్ళాడు సరెండర్ అవ్వలేదని, చిదంబరం కాంగ్రెస్ లీడర్ సరెండర్ అవ్వలేదని జైలుకి పంపారు. తమ్ముడు, తెలుసా నీకు రాజకీయం, ఒక్క మమతా బెనర్జీ 7 ఎంపీలు జైలుకి పంపారు, కేజ్రీవాల్ 23 ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశారు, సిబిఐ రైడ్లు, వారెంట్లు, అరెస్టులు నాకు చేయరా, పర్వాలా, నాకు 200 దేశాలు, 200 కోట్లు, 200 ప్రెసిడెంట్లు, అన్నిటికంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన 2 కోట్ల 10 లక్షల మంది దైవజనులు, దేవుని బిడ్డలు నాతో ఉన్నారు. యేసుప్రభు 33 సంవత్సరాల్లో సిలువైబడ్డాడు. మార్టిన్ లూథర్ కింగ్ 38 సంవత్సరాల్లోనే చనిపోయాడు, ప్రాణం పెట్టాడు అమెరికా కొరకు. నాకు 57 సంవత్సరాలు, నీకంటే 10 సంవత్సరాల వయసులో పెద్ద నేను. చెప్పింది విను, బీజేపీ పార్టీని విడిచిపెట్టాయి, తిరుపతిలో నీ క్యాండిడేట్ని పెట్టు, మా ఓళ్ళు వద్దన్నారు, తెలంగాణలో మేము గెలి, నీకేం 1% లేదు తెలంగాణలో, నీకు 5-6% అని చెప్పానా చూసుకో. 2019 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ టేపులు అన్నీ రివ్యూ చేసుకో, నీకు 5-6% వచ్చింది కమ్యూనిస్టులతో చేరి, జేడీ లక్ష్మీనారాయణతో చేరి, బీఎస్పీ మాయావతితో చేరిన, నెక్స్ట్ టైం నీకు 1-2% వస్తుంది. వద్దు, నీకు నిజంగా సేవ చేయాలంటే ప్రజాశాంతి పార్టీ, దాదాపు 90% మనకు మంచి పేరుంది, మినిమం 50% ఓటు బ్యాంక్ ఉంది, బడుగు బలహీన వర్గాల పార్టీ, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, ప్రతి కులానికి, ప్రతి మతానికి, మంది కులాలకి, మతాలకి, కుటుంబాలకి, ఇప్పుడున్న పార్టీలన్నీ కుటుంబాలయే, కులాలయే, మతాలయే, ప్రతి ఒక్కరికి ఛానళ్ళు ఉన్నాయి, అయినా మనకు కవర్ చేస్తున్నారు. ఈ మధ్యన బీజేపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారట, చంద్రబాబు నాయుడు వారు నన్ను కవర్ చేయొద్దని, మీడియా వాళ్ళు ఎలక్షన్ల తర్వాత 18 నెలల నుంచి నన్ను కవర్ చేయట్లేదు. ఎందుకు, వాళ్ళకి భయం పట్టుకుంది, మన కంట్రోల్ పోతుంది అని. నీతి నిజాయితీగా ఉండి ప్రతి గ్రామం తిరుగుదాం, ప్రతి నియోజకవర్గం తిరుగుదాం, ప్రతి మండలం తిరుగుదాం, ప్రతి జిల్లా తిరుగుదాం, 100,000 మందితో మీటింగ్ పెడదాం, నిజంగా అవినీతిని తీసేద్దామని నీకుంటే 1-5 నిమిషాలు ప్రార్థించుకో. బీజేపీని సపోర్ట్ చేస్తున్నావు అంటే, నేను అప్పుడు చేశా 2014 పీస్ మిషన్ రిస్టోర్ అవుతుంది, అభివృద్ధి చేద్దామని మోదీ గారు, పెద్దలు 10 మంది అన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఒకరు కాదు, అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన, ఎంతో గౌరవించి వైస్ ప్రెసిడెంట్ శెకావత్ చేశాను. ఆ తర్వాత ఇంతవరకు చేయలేదు ఎందుకు, 2019 ఎత్తి చూపించాను ఎందుకు, నీకులాగా ముందు నీ పార్టీ ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్ విలీనం, తర్వాత మరల బీజేపీ, 2014 టీడీపీ, మరల 2019 బీఎస్పీ,
తమ్ముడు ఆలోచించు, కమ్యూనిస్టులు మరలా ఇప్పుడు బీజేపీ 7 సార్లు మారొచ్చా ఎమ్మెల్యేగా గెలకుంటా. నీ కామెంట్లు చదువు, ఇప్పుడు TV9లో నీ ప్రోగ్రాం వచ్చింది, ఆ కామెంట్లు చదువు యూట్యూబ్లో. నువ్వు మళ్ళా లైఫ్లో రాజకీయం చేయవు, మంచి యాక్టర్గా ఉండిపోతావు, మంచి మనిషిగా ఉండిపోతావు, రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చేస్తావు. నాకు గతి లేక ఇంకొకడు అభివృద్ధి చేయలేడు, అప్పులు తీర్చలేడు, లక్షల కోట్లు 2 రాష్ట్రాలు పాడైపోయాయి, దేశం పాడైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది, అందరూ నన్ను రమ్మని కోరుకుంటున్నారు. అందుకనే అప్పుడులాగా 3 నెలల ముందు రాకుండా ఇప్పుడు 3 సంవత్సరాల ముందు ఎందుకు సిద్ధపడుతున్నానంటే 18 నెలలు రాష్ట్రాలన్నీ తిరగడం కొరకు, నియోజకవర్గ లెవెల్ మండల లెవెల్ వరకు తిరగడం కొరకు నేను వస్తున్నాను. ప్రాణం పోయినా పర్వాలే, బడుగు బలహీన వర్గాల కొరకు, దైవజనులు కాపాడడం కొరకు. ఎంతమంది పాస్టర్లను చంపారో నీకు తెలుసా? ఎంతమంది ముస్లింలు చంపారో తెలుసు? నువ్వు న్యూస్ చదువుతున్నావా? మీడియాను కంట్రోల్ చేసేసారు ఒక NDTV తప్ప. ఎందుకు? అంబానీ 8 ఛానళ్ళు కొనేశాడు ఎందుకు? నేను తప్ప ఎవరైనా ఇలా మాట్లాడగలరా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు జైలు కొడుతున్నాడు, జగన్ వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాడు. తప్పదు గనక మనం అందరం కలిసి పనిచేద్దాం. జగన్ గారికి 2 సంవత్సరాలు సపోర్ట్ ఇద్దాం అన్నాను. 2 సంవత్సరాలు అంటే జూన్1కి 2 సంవత్సరాలు అయిపోద్ది. అప్పుడు ఆయన ఫెయిల్ అయిపోతే అప్పుడు మనం అపోజిషన్ లీడర్గా, నేను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా, నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడిగా, చంద్రబాబు నాయుడు TDP పార్టీ అధ్యక్షుడిగా, అసలు ఆయనైతే చిత్తశుద్ధి ఉంటే రిజైన్ చేసి ఎన్టీ రామారావు గారు జూనియర్ NTRకి ఇచ్చేసేయాలి. ఎందుకు? వయసు పోయింది, కొడుకు మాటలు రావు, క్వాలిఫైడ్ యాక్టర్ అలాంటి వాళ్ళు ముందుకొస్తే మంచిది. ఎంకరేజ్ చేద్దాం, కలిసి పనిచేద్దాం. 2500 పార్టీలు ఇండియాలో ఉన్నాయి. నితీష్ కుమార్ గురించి విన్నావా? బీహార్లో ముఖ్యమంత్రి, బీజేపీ వాళ్ళు ఆయన పార్టీలో చేరి ఆయన్ని ముక్క ముక్కలు చేసేశారు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనుకున్నారు. 2014లో మోదీ కంటే పాపులర్ ఉన్నాయన నా మంచి శిష్యుడు ములయం సింగ్ వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తమ్ముడు నీకు తెలియదు, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చినారు. నువ్వు రాష్ట్రంలో చూసావు కదా ఎంతమంది ముఖ్యమంత్రి నా దగ్గరకు రాని ముఖ్యమంత్రులు ఉన్నారా? వైఎస్ఆర్ కానీ, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, రోషయ్య గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇంకెంతమంది పేర్లు చెప్పాలి, అందరూ నా గవర్నర్లు ముఖ్యమంత్రులు బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టే ప్రపంచమంతా దేశాలు ఈ గత 6 నెలల్లో ఎంతమంది తీసుకున్నారు. ఎందుకు వస్తారు నా దగ్గరికి? దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని తెలివితేటల కొరకు, సొలోమానులాగే వాళ్ళకు కూడా జ్ఞానం రావడం కొరకు. నీకు నేను చెప్పింది బాగా ఆలోచించు తమ్ముడు. నువ్వు తిరుపతిలో ఒక క్యాండిడేట్ను పెట్టు, లేదా పార్టీ నుంచి బయటకు వచ్చేసాయి. నేను ఇంకా రాజకీయాల్లో ఉండను అని, నీకు మంచి పేరు మిగలాలి అంటే, లేదంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఒక ప్రేమతో, అభిమానంతో, ఒక కాపు బిడ్డగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా, నీ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ గనక, నీ అనుచరులు నా అనుచరులు గనక, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చెయ్యాలి గనక, మహిళలు ఆదుకోవాలి గనక, నువ్వు ఇవన్నీ చేయలేవు. నీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, డబ్బులు తేడం రాదు. నిన్ను నేను నిజంగా నీకు ముఖ్యమంత్రి అవ్వాలంటే యాక్టింగ్ CMగా నేను మన పార్టీ తరఫున గెలిపిద్దా, లేదా అలయన్స్ పెట్టుకుందాం కావాలంటే, నీకు నిజాయితీ ఉంటే తప్పులేదు. కమ్యూనల్ పార్టీతో, ఒక దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ పార్టీతో నువ్వు ఎలా కలుస్తావు? రామ్, చిన్న ఇన్సిడెంట్ మందిరాల మీద, చర్చిల మీద అయిపోతుంది. ఎవరికి రిపోర్ట్ ఉంది? 2000 మంది పాస్టర్లు చంపేశారు, రేప్ చేశారు, కొట్టేశారు, ఎక్కడైనా రిపోర్ట్ ఉందా? చేస్తున్నారా? 1000 సంఘాలు, 1000 మందిరాలు, మాస్క్ స్థానంలో ప్రపంచంలో ఎక్కడ జరగలేదు 200 దేశాలు ఇలాగా. 40 సంవత్సరాలు క్రిందట మాస్క్ని డిస్ట్రాయ్ చేసిన దానిలో రామ్ టెంపుల్ కట్టారు. ప్రపంచమంతా 150 క్రైస్తవ దేశాలు, 56 ముస్లిం దేశాలు చీ అంటున్నాయి. నేను మాటప్పలా చెప్పలేకపోతున్నాను, ఇప్పుడు చెప్పవలసింది వస్తుంది కనుక చెప్తున్నాను. ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు. అరే, ఇండియా డెమోక్రసీ పోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది, అన్ని ఏజెన్సీలు మార్చేశారు. తెలియదు అనుకుంటున్నావా? కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎలాగుంటుందో అలాగనుకుంటున్నావా? ప్రపంచమంతా తెలివైన వాళ్ళు ఉన్నారు. ప్రపంచమందరికీ 800 కోట్ల మందికి ఇండియాలో ఏం జరుగుతుందో ఇండియన్స్కి తెలుసు. ఇప్పుడున్న 2500 పార్టీల్లో మోదీ గారికి సపోర్ట్ చేస్తున్న 2-3 పార్టీలు శివసేన లాంటిదే బయటకు ఎందుకు వచ్చింది? వాళ్ళందరికీ తెలుసు. కానీ సరెండర్ అయిపోయి చేయక గతి లేక వారికి ఉన్న అవినీతిని బట్టి వాళ్ళు చేయవలసి వస్తుంది. ఇప్పుడు
నీకు అవినీతి లేదు, నీకు పార్టీ లేదు, నీకు ఏదీ లేదు. ఇంకా నీకెందుకు ఇంత ఆతృత, ఇంత దేశాన్ని నాశనం? బండి సంజయ్ నవ్వేస్తావా? మా మీడియా మిత్రుడు మంచి ప్రశ్న ఇస్తే నువ్వు నవ్వేస్తావా? ఎంత విచారం అది? బండి సంజయ్ ఇలాగ అన్నాడు కదండి, మరి అది కమ్యూనల్ పార్టీ కదండి, మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? అంటే నువ్వు నవ్వేసావు ఆన్సర్ లేక ఆ నాదేండ్ల భాస్కర్రావు కొడుకు చెప్పింది నువ్వు చెప్తున్నావు వాళ్ళకి. తమ్ముడు వద్దిది నా మాట విను, గాడ్ బ్లెస్ యూ అని చెప్తూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరికీ పాస్ చేయండి. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పార్టీలు కుళ్ళు కుటుంబ రాజకీయ పార్టీలు గనక ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటే మీరు ఒక్కొక్కరు 100 మందిని, 1000 మందిని, 10,000 మందిని చేర్పించడానికి గత సంవత్సరం 2019లో చూశారు కదా, 3 నెలల్లో 3 వారాల్లో ఎంత మొమెంటం వచ్చి ఎన్ని వేల మంది కాల్ చేసి 800,000 మంది. టైం సరిపోలే, ఇప్పుడు మనకి మంచి టైం ఉంది, మంచి సీజన్ ఉంది. లాస్ట్ టైం జగన్ టైం, ఎందుకు 10 సంవత్సరాలు ఆయన పాదయాత్రలు తండ్రి చనిపోయిన తర్వాత. అంతకుముందు 30 సంవత్సరాలు రాజకీయంలో ఆయన ఉన్నాడు, పాపం ఆయన లైఫ్ అంతా రాజకీయమే. సీఎం కొడుగ్గా ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలందరూ ఆశించి, చేయలేకపోయాడు. నేను చెప్పానా అప్పుడు క్లియర్గానా, జగన్మోహన్ రెడ్డి తేలేరు, చేయలేరు అని చెప్పాను కదా, చేయలేకపోయారు. ఇది వైరల్ చేయండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ నెంబర్ ప్రతి ఒక్కరు కాల్ చేయండి.